అభాగ్యులకు సేవలు అందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ ఏఎస్ఐ రామకృష్ణ అన్నారు. భీమవరం తాడేరు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలోని బొర్ర చంద్రమ్మ అనే వృద్ధురాలికి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు అందించారు. అనంతరం ఏఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ పూట గడవడం కష్టంగా ఉన్న బొర్ర చంద్రమ్మ పరిస్థితిని తెలుసుకున్న సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, కొత్తల వసంతరావు చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా వసంతరావు కుమారులు సహకారం అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న అభాగ్యురాలు చంద్రమ్మకు కాలనీవాసులు కొంత సహకారం అందించినప్పటికీ నిస్సహాయంగా ఉన్న ఆమెకు శుక్రవారం కొత్తల కృష్ణబాబు 2 నెలల సరిపడే నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు సంపూర్ణంగా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతాడ శ్రీనివాస్, ఇందుకూరి శివాజీ వర్మ, కొత్తల నాగబాబు, వంశీకృష్ణ, పవన్, అరసవల్లి మణికంఠ, వెంకటేష్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంచి మనసుతో ఇలాంటి అనాథులకి ఇవ్వడం వల్ల దేవుడు ఆ కుటుంబాన్ని కొత్తగా వసంతరావు గారు నిమ్మరం చేసుకుని కూడా ఆశీర్వదించాలని. అయితే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అనాథులు లోకంలో ఈ యొక్క ఏరియాలో చాలామంది ఉంటారు. కానీ ఎంతోమందికి ఎంతో ఉండొచ్చు, కానీ పెట్టే మనసు ఉండదు. కానీ మనం పెట్టే మనసు ఉండదు కాబట్టి అందరూ పలకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి అనాథుల్ని చాలామంది ఉంటారు. వారిని గుర్తించి వారి యొక్క ఆర్థిక అవసరాలని కొన్ని వారి యొక్క జీవన విధానాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఈ సమాజంలో దేవుడికి మనం సహాయం చేసినట్టుగా ఆధ్వర్యంలో ఈ యొక్క మన వాళ్ళందరూ కూడా కృష్ణ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం